బీసీలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పూడిమడక రోడ్డు టీడీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు ఓట్లు రాబట్టుకునేందుకే బీసీలకు 59% రిజర్వేషన్లు కల్పిస్తామని అమలు కాని హామీలు ఇచ్చారన్నారు. బీసీలపై జగన్ ఉన్న ద్వేషం బయటపడిందని, అమలు కాని హామీలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. 2018 తెలంగాణలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు మించరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పు గుర్తులేదా అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ కేవీవీ నారాయణరావు, నూకాంబిక దేవస్థాన మాజీ చైర్మన్ టీడీపీ నాయకులు కొణతాల వెంకట్రావు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా బీసీలకు 50% రిజర్వేషన్ ఎలా ఇస్తానని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి హోదా కాబోతున్న హోదాలో అప్పుడు ఎజెండా పెట్టి 50% రిజర్వేషన్ ఇస్తే టోటల్ రిజర్వేషన్ 50% దాటుతుంది, ఎలాగైనా మనం ఇవ్వడం మానేయచ్చు, కోర్టు ద్వారా అది ఇవ్వమని చెప్పచ్చు, ఇప్పుడు నేను చెప్పచ్చు అన్న ప్రక్రియ, దామాసా పద్ధతిలో 50% ఉన్న బీసీని పక్కగా మోసం చేయడానికి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఈరోజు మొన్న 59% రిజర్వేషన్ పెట్టి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే కోర్టు 50% దాటకూడదని చెప్పారు. ఇప్పుడు ఏదో రకంగా 50% ఇచ్చి అంటే ఎందులో తగ్గిస్తారు, బీసీలుగా తగ్గిస్తారు. సో ఏదైనా అని చెప్పుకునేది ఏంటంటే కనుక నిరంతరం కూడా ఈ ఎలక్షన్లో వాళ్ళకి వెళ్ళడానికి ఏ వర్గం అయితే ముఖ్యమైన కారణమో వాళ్ళకే తీవ్రమైన అన్యాయం చేయడం అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని బీసీలను గబ్జి పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.